ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు గురజాల టీడీపీ అభ్యర్థి ఎర్పతనేని శ్రీనివాసరావు. గురజాల మండలంలోని సమాధానంపేట, దైద, కొట్టిముక్కల్లో ఎర్పతనేని ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో వైసీపీ నేతల అరాచకాలకు గురజాల ప్రజలే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు ఎర్పతనేని. ₹5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు గుడ్డమిక్కల గ్రామంలో మనం చేశాం. 2016లో పుష్కరాలు వస్తాయి. మొత్తం రాష్ట్రంలో చాలా మంది మన గ్రామం మారుమూల గ్రామం అయినా ఇక్కడ వాటర్ బాగా ఉన్నాయని చెప్పి గుడ్డమిక్కల గ్రామానికి వచ్చి పుష్కర స్నానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్డమిక్కల ఒక మంచి పేరున్న గ్రామంగా కూడా మన ప్రభుత్వంలో ఉంది. కానీ వీరు ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేయలేదు. అరాచకాలు చేశారు, హత్య రాజకీయాలు చేశారు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు. 2014లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ దైద, తేలగుడ్ల, గుడ్డిముక్కల గ్రామాలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉంటాయి. వాటిని రాజుపెట్టి అభివృద్ధి మనం చేశాం. పక్కా లోకాలు సైకిల్ గుర్తుకి 2 గుర్తులు, ఒకటి ఎంపీ గారిది, ఒకటి ఎమ్మెల్యే గుర్తుంది. ఈ 2 గుర్తులకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ గురజాల నియోజకవర్గం నుంచి మన సైకిల్ అమరావతి అసెంబ్లీకి పోవాలి, లావు శేఖర్ దేవరాయ గారి సైకిల్ ఢిల్లీ పార్లమెంట్కి పోవాలి. గుడ్డముక్కల గ్రామంలో మెల్లటి తీసుకురండి. గుడ్డముక్కల గ్రామాన్ని అధిక నిధులు తీసుకొచ్చి మీరు అడిగిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ.